ఐ హెల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు వారస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. ఈ వెబ్ ఆప్షన్స్ కోసం ఎలాగంటే, ఫస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఇక మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసినా మీకు ప్రాబ్లమే, అండ్ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఎంటర్ చేసిన ప్రాబ్లం. డేట్ ఆఫ్ బర్త్ అది ఇలా ఈ ఫార్మేట్లో ఉండాలి. ఓకే, ఈ ప్రతిదీ నీట్గా క్లియర్గా చెప్తున్నాను స్టూడెంట్స్. ఈ ఫార్మేట్లో ఉండిన తర్వాత మనం సబ్మిట్ క్లిక్ చేయాలి. సో ఫస్ట్ మనం నీట్గా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకుందాం. సబ్మిట్ క్లిక్ చేసుకుంటే మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాకపోతే ఏం ప్యానిక్ అవ్వాల్సిన లేదు, మళ్ళీ ట్రై చేయండి. నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇలా లిస్ట్ అవుట్ వస్తుంది. చూడండి, సో వచ్చింది కదా. ఇక్కడ పైన మీకు ఏపీ ఎంసెల్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్, మీ పేరు, మీ డిస్టిక్ ఉంటుంది, ఏ డిస్టిక్ అంటే ఆ డిస్టిక్, ఆల్ డిస్టిక్స్ పెట్టుకోవచ్చు. శ్రీకాకుళం, వైజాగ్, సో విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, సో ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో నేను అన్నీ చెప్పాను కదా, ఇవన్నీ ఉంటాయి. పక్కన యూనివర్సిటీస్ ఉంటాయి, యూనివర్సిటీ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గ్రీన్ ఆరెంజ్ కలర్లో గవర్నమెంట్, వైట్ కలర్లో సెల్ఫ్ ఫైనాన్స్. ఓకే, ఇక్కడ చూడండి ఈ కలర్, ఇక్కడైతే మీకు వెబ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కలర్, ఈ కలర్ ఉంటే మాత్రంకి మీకు ప్రైవేటు, ఎల్లో కలర్ ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీస్. సో ఇలాగా మీకు అన్నీ ఉంటాయి స్టూడెంట్స్. సింపుల్గా మీరు ఏం లేదా ప్లస్ క్లిక్ చేస్తే నాకు ఏది కావాలంటే అది వస్తుంది. కనిపిస్తుంది మీకు పైన ప్లస్ అనేది. సో ప్లస్ బటన్ క్లిక్ చేయగానే పైన మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ప్లస్ అని క్లిక్ చేయగానే మనకి ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్ చూపిస్తుంది. కింద సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఫ్రీజ్ క్లిక్ చేయొద్దు. అయిపోయిన తర్వాత క్లోజ్ క్లిక్ చేసేసుకోండి. ఓకే, ఎడం వైపు సెలెక్ట్ చేసుకున్నవన్నీ కుడివైపు చూపిస్తుంది చూడండి నీట్గా. సో ఇక్కడ మీకు ఏమున్నాయి చూడండి, ఇక్కడ ఈ కలర్ కనిపిస్తుంది కదా, అది ప్రైవేటు. సో తెల్ల కనిపిస్తుంది చూసారా, కింద లాస్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి ఈసీ, సో అది సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఇలాగా మీకు అన్ని కాలేజ్ లిస్ట్ కనిపిస్తూ ఉంటాయి. వద్దు నాకు అనుకుంటాను అనుకుందాం, ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, డిలీట్ అది క్లిక్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుంటే మీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇగో చూడండి, ఆప్షన్ వన్స్ ఫ్రీజ్డ్ క్యాండిడేట్స్ కెనాట్ యాడ్ మోడిఫైడ్. సో అర్థమైందా, ఒకసారి ఫ్రీజ్ అయిందంటే మీరు మోడిఫై చేసుకోలేదు కాబట్టి. సో ఫ్రీజ్ చేసుకునే ముందు మీకు ముందే చెప్తున్నారు. ఓకే, ఒకవేళ మీరు ఫ్రీజ్ చేసుకుంటాం సార్ అంటే ఫ్రీజ్ చేసేసుకోండి, ఓకే అని క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీకు వెబ్ ఆప్షన్ అనేవి మీకు ఎన్ని పెట్టుకున్నారో, 100 పెట్టుకున్నా, 50 పెట్టుకున్నా ఆ లిస్ట్లో చూపిస్తుంది. ఈ లిస్ట్ మీరు ప్రింట్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి, ప్రింట్ ఇలా వస్తుంది. సో మీకు ఏ కాలేజ్ వచ్చిందని చెప్పేసి ఫైన్ డే ఒక డే మీకు వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసినప్పుడు ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుని మీరు మీ కాలేజ్ సబ్మిట్ చేస్తే దాట్స్ ఇట్, మీకు సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. ఓకే, ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు ఎంతో హెల్ప్ఫుల్ అనుకున్నాను స్టూడెంట్స్. ప్రతిదీ ఎవ్రీ పాయింట్ చెప్పాను. నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.